శీఘ్రస్కలనంతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి శిలాజిత్ తో సామర్థ్యం పెంచుకోండి, వివరాలకై కాల్ చేయండి. మ్యామ్, మీరు ఎలాగో హోమ్ రెమెడీస్ అంటున్నారు కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతమంది హోమ్ రెమెడీస్ని ఎక్కువగా ఆయుర్వేదం కానివ్వండి. ఇప్పుడు టూత్పేస్ట్లలో కూడా అటు ఒక చార్కోలే కాకుండా సాల్ట్ అని, ఒక దాంట్లో అల్లం అని, అశ్వగంధ అని అలా వేస్తూ ఉంటారు. ఆ పేస్ట్ మీరు ఎందుకు వాడుతున్నారంటే అన్ని ఉన్నాయి కదా ఇంకేంటి అని అంటారు. అంటే మీరు సజెస్ట్ చేస్తారమ్మా అటువంటి పేస్ట్? లేదు, ఎనీ పేస్ట్ ఈజ్ ఓకే అండి, అట్లా ఏం లేదు. ఓన్లీ థింగ్ వాట్ ఐ టెల్ ఈస్, ఈ మనకింట్లో ఎందుకు మీకు టూత్ పౌడర్ కూడా చెప్తే, మీకు వెండి క్లీన్ చేయడానికి టూత్ పౌడర్ వాడతారు. మీరు గమనిస్తే ఎనీ సిల్వర్ షాప్లో వెళ్తండి, ఎవరి దగ్గర ఆ టూత్ పౌడర్ రెడీగా ఉంటుంది, బికాజ్ ఇట్స్ అబ్రెసివ్ బేసికలీ. సో అలా అబ్రెసివ్లో మీరు చేయడం వల్ల పళ్ళు అరిగిపోతుంది, ఇట్స్ కాల్డ్ అబ్రేషన్ బేసిక్. ఇక్కడ సైడ్లో ఒక కత్తి పట్టి కోస్తే అలా ఉంటుంది యాక్చువల్లీ. సో కాబట్టి ఇవన్నీ కాకుండా నార్మల్ ఎనీ టూత్పేస్ట్ బ్రష్ ప్రాపర్లీ, అండ్ బ్రష్ కూడా మీకు మీడియం, హార్డ్ అండ్ సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ అని వస్తుంది. సో మనకి ఎప్పుడు కూడా హార్డ్ వాడద్దు, హార్డ్ వాడినా జస్ట్ నేను చెప్పినట్టు చాలా మైల్డ్గా ఉంటే పర్లేదు. సో అందుకనే అసలు హార్డ్ వద్దనే వద్దని చెప్తాం. అదేదంటే లైక్ మీడియం కానీ సాఫ్ట్ కానీ, లేకపోతే ఆల్రెడీ సెన్సిటివిటీ చాలా ఉంది వాళ్ళకి, వాళ్ళకి అల్ట్రా సాఫ్ట్ వాడమని కూడా చెప్తాం. మ్యామ్, ఇప్పుడు ఎవరైతే అబో 50-60 ఆ ఏజ్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారు పళ్ళకు సంబంధించి, సో వాళ్ళకి నొప్పి ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి అలైనర్స్ వాడడం బెటరా, లేకపోతే బ్రేసెస్ వాడడం బెటరా మ్యామ్? సి, అలైనర్స్ కానీ బ్రేసెస్ కానీ ఎవరికి ఇవ్వాలన్నా కూడా బోన్ అనేది బాగుండాలి. సో ఇట్స్ నాట్ లైక్ మా దగ్గర 49 ఇయర్స్ వాళ్ళకి అలైనర్స్ ఇచ్చాము, 49 వాళ్ళకి బ్రేసెస్ కూడా వేసాము. బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ లైక్ అరౌండ్ 20-21 ఇయర్స్లో కూడా బోన్ బాగా హెల్తీగా లేదు వాళ్ళకి. సో వాళ్ళకి అలైనర్స్ రాదు, బ్రేసెస్ కూడా రాదు. సో ఎందుకంటే మనకి బోన్ బాగా లేనప్పుడు మీకు ఏ ట్రీట్మెంట్ కూడా కుదరదు. సో అందుకనే ఫస్ట్ వాళ్ళు రాగానే విల్ చెక్ విత్ ఇంటర్వల్ కెమెరా లైక్ ఎలా ఉంది క్లినికలీ, దెన్ వి గో విత్ ఓపీజీ. యాక్చువల్లీ వీ హ్యావ్ ఇన్హౌస్ ఓపీజీ మిషన్, లైక్ వీ కెన్ ఇంక్రీ ఆల్ ద బోన్, ఐ మీన్ ఎలా ఉంది, ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఏ పళ్ళు ఎలా ఉంది చూసుకున్నాక దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని ఏజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాక్టర్ ఫర్ ద అలైనర్స్ యాక్చువల్లీ. సో యాజ్ లాంగ్ అస్ ద బోన్ ఈస్ గుడ్, వీ కెన్ గో ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ బ్రేసెస్ ఆర్ అలైనర్స్. సో మ్యామ్, చాలామందికి టీత్ లోపల్లో, ఎక్కడైతే మనము ఈ లోపల ఏరియాలో లోపల పంటి కింద నల్లగా అవుతూ ఉంటుంది, అది హోల్ లాగా అవుతూ ఉంటుంది మ్యామ్ ఈ ఏరియాలో చాలామందికి ఇక్కడ, అది ఎందుకు అవుతుంది మ్యామ్? అది అంటే క్యావిటీ అంటున్నారు మీరు యాక్చువల్గా. క్యావిటీ అంటే చిన్న టైప్ ఆఫ్ క్యావిటీ. టైప్ ఆఫ్ క్యావిటీ, దేర్ ఆర్ టూ రీజన్స్ అండి. ఇప్పుడు చూస్తే మీరు కొందరికి పిట్ అండ్ ఫిజర్స్ అని అంటాం, అంటే ఒక టీత్ లోపల ఒక లైన్స్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ పిట్ అండ్ ఫిజర్స్. అంటే రెండు పిట్ మీద ఒక ఫిజ్ లైన్ జాయిన్ అవుతుంది, ఇట్స్ కాల్డ్ ఫిజర్. సో అది కొందరికి డీప్గా ఉంటుంది, కొందరు సూపర్ఫిషియల్గా ఉంటుంది. సో డీప్గా ఉన్నప్పుడు మీరు కొంచెం తిన్నా కూడా వెళ్ళి ఇరుక్కోపోతుంది, డీప్ ఉంది కాబట్టి. సూపర్ఫిషియల్ కంటే కొద్దిగా అరగడం అనేది ఉంటుంది కొందరికి, పళ్ళు అరగైపోయినప్పుడు వాట్ ఎవర్ మీద రీజన్ లైక్, అలాంటప్పుడు వాళ్ళకి కొంత క్యావిటీస్ రాదు. సో అందుకనే 1 in 6 months మీరు చెక్ చేయించుకున్నట్టు అయితే ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు తగ్గుతుంది, ఆర్ కొన్నిసార్లు విజ్డమ్ టు జ్ఞానదంతం ఉంటుంది, ఇలా క్రాస్కి వస్తుంది. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇలా పళ్ళు క్రాస్కి వస్తుంది, ఈ సందులో కూడా ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు కూడా ప్రాబ్లం రావచ్చు. సో దేనివల్ల వచ్చింది అని చూడడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని విజ్డమ్ టు పక్కన వచ్చింది కదా తీసేయమని చెప్పేదం కాదు. సో బట్ ద థింగ్ ఈస్, దేనివల్ల క్యావిటీ వచ్చింది అంటే క్యావిటీ ఫిల్ చేయాలి అంతే. అంతేగాని ద పెయిన్ ఎందుకు, దేనివల్ల ఉంది, దానివల్లనా, ముందు పళ్ళు వల్లనా, దట్ ఎక్స్రే విల్ డిఫైన్ దట్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది. సో దాన్ని బట్టి బయట ప్రాసెస్ ఫర్ ద ట్రీట్మెంట్ యాక్చువల్గా. చిన్నపిల్లలు బ్రష్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి బ్రషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఏమైనా తేడా ఉంటుందా? అంటే పిల్లలకి 6 months ఫస్ట్ టూత్ వస్తుంది. సో 6 months మనకు బ్రష్ ఇచ్చి చేయమని చెప్పలేము. సో మదర్ వాట్ దే కెన్ డూ, జస్ట్ ద ఫింగర్తో వాడచ్చు, జస్ట్ ఒక చిన్న గాజ్ ఆర్ క్లాత్తో దే కెన్. ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి ఫింగర్ టిప్స్ లాగా, మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, దే వెరీ సాఫ్ట్, దాంతో చేయాలి యాక్చువల్గా. సో ఆ టీత్ అనేది బ్రష్ చేయొచ్చు. కొంచెం అన్ని పళ్ళు వచ్చినప్పుడు, అంటే 6 months వచ్చినప్పుడు మీకు పాలపళ్ళు అన్నీ ఊడిపోవడానికి 13 ఇయర్స్ దాకా ఉంటుంది. సో చిన్న మినియేచర్ బ్రషెస్ వస్తాయి, దాంతో కూడా వాళ్ళు చేయొచ్చు స్లోగా. ఫస్ట్ వాళ్ళు పిల్లలకి ఏంటంటే మీరు చేయని వాళ్ళు చేయరండి. చాలా వరకు ఏంటంటే పేరెంట్స్ నువ్వు 2 times బ్రష్ చేయని పిల్లల్ని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు బ్రష్ చేసుకుంటే పిల్లలు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. సో అప్పుడు పేరెంట్స్ టీత్ బాగుంటాయి, పిల్లల టీత్ కూడా బాగుంటుంది. శీఘ్రస్కలనంతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి శిలాజిత్ తో సామర్థ్యం పెంచుకోండి, వివరాలకై కాల్ చేయండి. సో మ్యామ్, పన్ను మీద పన్ను ఉంటుంది చూసారు, అంటే చాలా మందికి ఉంటుంది. సో వాళ్ళకి ఆ వెనకాల ఉన్న పన్ను ఏదో వాళ్ళు తీయించుకోవాలనుకుంటున్నారు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఫస్ట్ అది ఏ పొజిషన్ లో ఉంది,
అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది బక్కల్ సైడ్ అంటాం యాక్చువల్లీ, ఇలా ఉండి ఇట్ల బి నేను కిందకి లాగొచ్చు క్లిప్ వల్ల. సో అట్లాంటప్పుడు అలైనర్స్ పనికి రాదు. అలైనర్స్ కాదు మ్యామ్, సో ఆ పన్నుని వాళ్ళు ట్రీట్మెంట్ అండి, తీయించుకోవాలనుకో టోటల్లీ. యాక్చువల్గా ఏంటంటే ఐ మీన్ బ్రేసెస్ వల్ల ఆ పళ్ళని కింద అలైన్మెంట్ లో తీసుకురావచ్చు. బికాస్ కెనైన్ ఇస్ ఐ మీన్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ విత్ ఇన్ ద ఆర్చ్. మీకు లాంగ్ రూట్ కూడా కెనైన్స్కే ఉంటాయి. సో ఎప్పుడు కూడా తీయడం అనేది అడ్వైస్ చేయము. దాని బేసిస్ వల్ల పళ్ళని అలైన్మెంట్ తీసుకురావచ్చు యాక్చువల్గా. సో మ్యామ్, ఎవరికైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా మందికి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, వాళ్ళకి కొత్తగా వాళ్ళ టీత్ పెట్టుకుంటూ ఉంటారు, అంటే అది సేఫ్ అనే మ్యామ్ పెట్టుకోవచ్చు. బికాస్ మన దగ్గర వచ్చేసి మీకు అంటే డెంచెస్ వాడేది ఇంతకు ముందు, లైక్ తీసి పెట్టే పళ్ళు వాడేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా మనకు డెంచెస్ వద్దు, లైక్ నో, లైక్ వి వాంట్ ఫిక్స్డ్ టీత్ అని చెప్తారు. సో ఇంప్లాంట్స్ చేస్తాం మా దగ్గర. సో వాళ్ళకు కూడా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ వీ క్యాన్ ఫినిష్ ఇన్ 12 to 15 days అట్ విజయ డెంటల్. మీకు ఒక బేసల్ ఇంప్లాంట్స్ యాక్చువల్లీ. సో ఫస్ట్ థింగ్ విల్ డూ ఆల్ ద ఇంప్లాంట్స్, దెన్ ఆఫ్టర్ వన్ ఐ మీన్ 4 to 5 days విల్ గేవ్ వన్ ట్రయల్స్. ఆ తర్వాత 4 డేస్కి పళ్ళు పెట్టేస్తాము. చుట్టూ తీసే టీత్ వీ క్యాన్ ఫినిష్ ఎవ్రీథింగ్ అండ్ వీ క్యాన్ గివ్ ఫిక్స్డ్ టీత్ యాక్చువల్గా. సో అలా చాలామంది చేసాము, అందరికీ చేసుకోవచ్చు, ఏం లేదు. సో షుగర్ ఉంటే అని అడుగుతారు చాలా మంది. సో షుగర్ లేని వాళ్ళు ఎవరు చెప్పండి, ఇప్పుడు మాక్సిమం అందరికీ షుగర్ ఉంటుంది. బట్ థింగ్ ఇస్ షుడ్ బి అంటే కంట్రోల్ అంతే, కొద్దిగా కంట్రోల్కి తీసుకొచ్చేసుకున్నాక చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీరు చాలా మటుకు ఆన్సర్స్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చేశారు. సో ఎవరైతే డెంటిస్ట్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? యాక్చువల్లీ డెంటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓన్లీ చూడడానికి అనేది కాదు, మన ఫంక్షనల్లీ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒకటే సింపుల్ నేను చెప్తాను మా పేషెంట్స్కి కూడా. సో మీరు ఎన్ని నగలు వేసుకొని ఎంత ఎక్కువ ఖరీదైన శారీస్ కానీ ఎంత ఎక్కువ హెవీ డ్రెస్ వేసుకున్నా కూడా ఒక మంచి నవ్వు లేకపోతే దానికి అందం అనేది ఉండదు. కరెక్ట్. సో ఆ చిరునవ్వు కానీ ఆ మంచి స్మైల్ అనేది వచ్చేది ఇవ్వేది డెంటిస్ట్ మాటకే ఇవ్వగలుగుతారు. సో ఎప్పుడు కూడా డోంట్ నెవర్ ఇగ్నోర్ యువర్ డెంటల్ ఇష్యూస్ ఆర్ టీత్ ఇష్యూస్. స్మైల్ అనేది కాదు, మీరు గమనించినట్టయితే న్యూట్రిషన్ బేసికలీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రైస్ తినొద్దు అని చెప్తే చపాతి రోటి తినాలి అని చెప్తాము. బట్ వితౌట్ టీత్ హౌ కెన్ దే చూ, దే కాన్ చూ, రైట్? సో అందుకనే అన్ని విధాలు కూడా దంతాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ యువర్ టీత్ అండ్ విజిట్ యువర్ డెంటిస్ట్ వన్స్ ఇన్ 6 months. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో, ఇంకోసారి మళ్ళీ కలుస్తా. అంటే దాన్ని కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. కరెక్ట్ సి, ఈ గమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి అవి లూజ్ అవుతున్నాయి, అంటే మెత్తబడిపోతున్నాయి అంటారు కదా మ్యామ్. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా మేడం మెత్తగా అనిపిస్తున్నాయి, నాకు బ్లడ్ తక్కువ అంట, అది ఎందుకు మ్యామ్? అంటే వాళ్ళు చేసే బ్రషింగ్ విధానమా? యా, అంటే ఇప్పుడు చాలా మందికి డయాబెటీస్ వల్ల, వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ డయాబెటీస్ యాక్చువల్ జింజివైటిస్లో. సో డయాబెటీస్ అండ్ డెంటల్ ఆర్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ యాక్చువల్. సో ఎప్పుడైతే మీకు షుగర్ లెవెల్ పెరుగుతూ ఉంటుందో గమ్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది యాక్చువల్గా. ఎప్పుడైతే మీకు ఇన్ఫెక్షన్ పెరుగుతుంది షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది. సో ఇట్ హ్యాస్ బి బ్యాలెన్స్ సైమల్టేనియస్లీ. సో మా దగ్గర చాలా మంది ఏంటంటే వస్తారు, షుగర్ టెస్ట్ చేసుకోమంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది, అమ్మో నాకెక్కడ షుగర్, నాకు లేదు, నాకెందుకు షుగరు, మేము పంటి కోసం వస్తే మీరు షుగర్ టెస్ట్ చెప్తారు ఏంటి అని. బట్ ఐ మీన్ 10 to 8 members ఐ కెన్ టెల్ మనం రాసినప్పుడు వాళ్ళకి పోస్ట్ లంచ్ అనేది అరౌండ్ ఒక 300-400 వరకు ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్. సో అందుకనే అలాంటప్పుడు వాళ్ళకి జాగ్రత్త పరిచి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కేర్ వల్ల ఏంటంటే జనరల్ హెల్త్ కూడా వాళ్ళకి మెయింటైన్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అందుకే అంటారు ఓరల్ క్యావిటీ ఇస్ ద గేట్ వే ఆఫ్ ద బాడీ యాక్చువల్లీ. సో మీకు ఓరల్ హెల్త్ ఇదే ఓవరాల్ హెల్త్ అంటారు, ఓరల్ హెల్త్ ఇదే జనరల్ హెల్త్ అంటాము. సో మీకు ఆటోమేటిక్గా చాలా డిసీజెస్ యూ కెన్ ఐ మీన్ తెలిసిపోతుంది యాక్చువల్గా.